నమస్తే. ఈ 14 స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కాబోతున్నాయా అనేటువంటి దిస్లో సెకండ్ పార్ట్కి స్వాగతం. ఈ కాన్సెప్ట్ గురించి చర్చించే ముందు నేను మరలా మీకు కొన్ని విషయాలను తెలియజేయదలుచుకున్నాను. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈ హైవేస్ అన్నీ కూడా కేవలం ఒక ప్రపోజల్ కండిషన్లో మాత్రమే ఉన్నాయి. దాని స్టేటస్ కేవలం ప్రపోజ్డ్. అయితే ఇందులో ఉన్నటువంటి హైవేస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయబడతాయా, సెంట్రల్ గవర్నమెంట్ వాటిని నేషనల్ హైవేస్గా డిక్లేర్ చేస్తుందా, దానికి సంబంధించినటువంటి చేపడుతుందా లేదా అనేది కాలం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇందులో ఉన్నటువంటి హైవేస్ అన్నీ కూడా నేషనల్ హైవేస్గా మారవచ్చు లేదా ఏ ఒక్కటి కాకపోవచ్చు లేదా అందులో కొన్నైనా ఎందుకు అవకాశాలు ఉండొచ్చు, ఏదైనా జరిగేందుకు మాత్రం అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు ఇవి నేషనల్ హైవేస్ అయిపోతున్నాయని నేనేమి డిక్లేర్ చేయడం లేదు. తర్వాత రెండో అంశం ఏమిటి అంటే ఇందులో ఉన్నటువంటి ఈ రూట్స్ ఏవైతే చెప్పబడ్డాయో ఆ రూట్స్లో కొన్ని ప్లేసెస్ కొన్ని చోట్ల నేషనల్ హైవేని ఫాలో అవుతున్నాయి లేదా నేషనల్ హైవే మీద కనెక్ట్ అయ్యి ఉంటాయి, నేషనల్ హైవే మీద ఉన్న లొకేషన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక అందాజాగా మాత్రమే ఉన్నటువంటివి, అంతేకాని ఎగ్జాక్ట్గా ఇలానే ఈ రూట్ వెళుతుంది అనేందుకు అవకాశం లేదు. ఒకవేళ నేషనల్ హైవే స్టేటస్ ఇచ్చేటువంటి సందర్భాల్లో ఈ అలైన్మెంట్స్ అనేటువంటివి మారే అవకాశాలు కూడా ఉంటాయి, కాబట్టి ఇది ఒక అట్రటిక్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇవి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు. దీంతోపాటుగా ఇంకొక అంశం మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే ఇది ఒక అసెప్షన్గా మాత్రమే మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. దీన్ని విషయానికి వచ్చినట్లయితే నిన్నటి విషయంలో మనం మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ దీనికి సంబంధించినటువంటి డిస్టెన్స్ 133 కిలోమీటర్ల హైవే గురించి చర్చించుకున్నాం పార్ట్ వన్లో ఎండింగ్లో. ఈ పార్ట్ వన్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ను కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని కంటిన్యూషన్ పార్ట్ త్రీకి సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ఏరియా నిన్నటిది చూసినట్లయితే 5th రూట్ ఈ విధంగా ఉంది. ఈ బిట్లో వికారాబాద్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవే 163 కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అన్ని కూడా ఇక్కడ నుంచి వికారాబాద్, వికారాబాద్ నుంచి తాండూరు నుంచి జహీరాబాద్ నుండి బీదర్ మీదుగా వెళ్ళేటువంటిది. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ఆ ఒక సందర్భంలో ఇక్కడ కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది ఈ చించోలి దగ్గర ప్రాంతంలో. దాని తర్వాత మళ్ళీ ఈ జహీరాబాద్ దాటిన తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతుంది. ఇది ఈ రూట్కు ఉన్నటువంటి స్పెషాలిటీ అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్లో 6th రోడ్ ఏది అనేది చూద్దాం. ఇది 6th రోడ్ ఇది మరికల్ నుంచి నారాయణపేట నుంచి రామసముద్ర వెళ్ళేటువంటి 63 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి యొక్క హైవే. అయితే ఈ రామసముద్ర అనేటువంటిది మళ్ళీ కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి యొక్క లొకేషన్. ఇది ఏ రూట్లో పెడుతోంది, ఈ టైప్ ఆఫ్ రోడ్ ఏదైనా అవకాశం ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది 167 నేషనల్ హైవేలో ఉన్నటువంటి యొక్క ప్లేస్. ఈ 167 హైవేలో ఈ మరికల్ పాయింట్ నుంచి ధన్వాడ దగ్గర ప్రాంతం నుంచి నారాయణపేట, నారాయణపేట నుంచి వచ్చేసేసి ఇది కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోతుంది. కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి రామసముద్రలో ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 150 నేషనల్ హైవే నెంబర్ దగ్గర అంటే యాదగిరి అనే పేరుతో ఉన్నటువంటి ఈ కర్ణాటక లొకేషన్ యాదగిరి అంటారు, ఈ ప్లేస్కి దగ్గరలో ఇది కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇది ఉన్నటువంటి రోడ్డే, అందువల్ల ఈ రోడ్డు టోటల్గా బ్రౌన్ ఫీల్డ్ హైవేగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వరకు స్టేట్ హైవే నెంబర్ 22గా ఉంది. ఈ ఎస్హెచ్ అనేటువంటిది ఏదైతుందో ఇది ఎన్హెచ్గా మారేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 రోడ్ చూసినట్టయితే ఇది జగిత్యాల టు జంగాలపల్లి. ఇది 164 కిలోమీటర్ల లెంత్కి సంబంధించినటువంటి రోడ్డు. అయితే ఇందులో కొన్ని బిట్స్ దగ్గర మాత్రం కనెక్టివిటీ లేదు నాకు తెలిసిన వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఏంటంటే ఇది జగిత్యాల సిటీ. ఈ జగిత్యాల నుంచి ఇది పెద్దపల్లి, పెద్దపల్లి నుంచి ఘన్పూర్ ఇక్కడ 353C నేషనల్ హైవేని క్రాస్ చేసుకుంటూ ఇక్కడ 163 హైవేలో ములుగు సమీపంలో ఉన్నటువంటి జంగాలపల్లి దగ్గర కలుస్తుంది. ఇది ఈ అయితే ఈ జగిత్యాల నుంచి పెద్దపల్లికి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్టుగా మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ లేదు, సబ్జెక్టుల కనెక్షన్ ఉంటే ఉండి ఉండవచ్చు. అయితే ఈ జగిత్యాల నుంచి పెద్దపల్లి ఈ రూట్లో కొంత ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రజెంట్ నాకు తెలిసినందుకు జగిత్యాల నుంచి పెద్దపల్లి అన్నట్టే కొండగట్టు కరీంనగర్ భాగం నుంచి కరీంనగర్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది.
ఈ రూట్ కనుక ఏర్పడినట్టయితే ఆ ప్రాబ్లం తగ్గుతుంది. జగిత్యాల జగిత్యానికి ఈ రూట్ లో కనెక్టివిటీ ఇచ్చినట్టయితే ఇక్కడ నుంచి పెద్దపల్లి, ఆల్రెడీ పెద్దపల్లి నుంచి వేరే ఏరియాలకు ఇటు హుజూరాబాద్ వైపు కొన్ని చిన్న చిన్న గ్రామీణ రోడ్లు కనిపిస్తున్నాయి. దీనికన్నా ఈ పెద్దపల్లి నుంచి ఇటు గన్పూర్ ఈ ఏరియాలను టచ్ చేసుకుంటూ ఈ హైవేని కలపడానికి సంబంధించింది ఈ ప్రపోజల్ ఈ రూట్. దీనివల్ల ఈ ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏరియాకు చాలా షార్ట్ కట్ అవుతుంది జగిత్యాల ఈ భాగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా. అలాగే 163 రూట్ నుంచి వచ్చేటువంటి కొత్త హైవే ఏదైతే ఉందో 163 జి నాగ్పూర్ విజయవాడ అది అమరావతి పేరుతో ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఆ ఏరియా కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ అందుతుంది మొత్తం ప్లేసెస్కి. అలాగే అటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ పరమైనటువంటి వెహికల్స్కి ఇది ఈజీ యాక్సెసిబుల్ వే అవుతుంది. నెక్స్ట్ రూట్ వచ్చినట్లయితే ఇది సారపాక టు ఎటూరునాగారం. ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసేసి 93 కిలోమీటర్స్. ఈ సారపాక టు ఎటూరునాగారం ఆల్రెడీ రూట్ ఉంది. ఇది కూడా ఒక రకమైనటువంటి బ్రౌన్ ఫీల్డ్ హైవేనే. ఇది కొత్తగూడెం కింద వైపు నుంచి వచ్చేటువంటి ఈ హైవే కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళుతున్నటువంటి బిట్టిగా తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాచలం ఇక్కడ గోదావరి పక్క భాగంలో ఉంది ఈ హైవే. ఈ హైవే పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి మొదలుపెట్టి పైకి వచ్చినట్టయితే యశ్వాపురం, మణుగూరు నుంచి మల్లూరు ఏరియా, మల్లూరు నుంచి ఇటు ఏటూరు నాగారం. ఇది ఏటూరు నాగారం పాయింట్. ఇది 163 హైవేని టచ్ చేస్తుంటుంది. ఈ బిట్ కూడా ఇప్పుడు వైడనింగ్ కావడానికి నేషనల్ హైవేగా స్టేటస్ పొందడానికి అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేషనల్ హైవేగా ఉన్నటువంటి రూట్ ఈ కొత్తగూడెం నుంచి ఉన్నటువంటి హైవే నెంబర్ 30. సో నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హైవే. మొత్తం ఈ 14 హైవేలలో ప్రపోజ్ చేయబడేటువంటి లాంగెస్ట్ రూట్ ఏదైతే ఉందో అది ఈ 9th హైవే. ఇది పుల్లూరు టు కల్వకుర్తి, అచ్చంపేట్, డిండి, దేవరకొండ, మల్లేపల్లి నుంచి నల్గొండ వరకు. ఇది మొత్తం లెంత్ వచ్చేసేసి 225 కిలోమీటర్స్ ఉన్నటువంటిది. దీనికి సంబంధించి కొంతమంది సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ కూడా అడగడం జరిగింది. ఈ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అయ్యాయా లేదా అనేటువంటి విషయాలు అడిగారు. బట్ నేను వారికి చెప్పినటువంటి సందర్భం సమాచారం కూడా ఒకటే. ఆ చెప్పిన సందర్భంలో కానివ్వండి, సమాచారం కానివ్వండి, అది ఇప్పటికీ సేమ్ స్టేటస్లో ఉంది. అంటే కేవలం ప్రపోజ్డ్ స్టేటస్లో మాత్రమే ఉంది. ఈ రూట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసినట్లయితే ఇది నేషనల్ హైవే నెంబర్ 44 మనకు బెంగళూరు హైవేగా పరిచయం, హైదరాబాద్ బెంగళూరుగా. ఈ హైదరాబాద్ బెంగళూరుగా ఉన్నటువంటి ఈ రూట్ తుంగభద్ర రివర్కి దగ్గర భాగంలో ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి మానోపాడ్ అనేటువంటి ఒక టోల్గేట్ ప్రదేశానికి సంబంధించినటువంటి ఏరియా ఇది. ఈ ఏరియా దాటినట్టయితే వెంటనే తుంగభద్ర రివర్, నెక్స్ట్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ పుల్లూరు ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా అలంపురం అనేటువంటి యొక్క ఇంపార్టెంట్ పిల్గ్రిమ్ స్పాట్ గద్వాల డిస్ట్రిక్ట్ పరిధిలో ఉంది. అది అలంపురం గద్వాల డిస్ట్రిక్ట్ అంటారు తెలంగాణలో. ఇక్కడ జోగులాంబ శక్తిపీఠం ఉన్నటువంటి ఈ ప్లేస్ వరకు మామూలుగా రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి ఉన్నటువంటి దాని తర్వాత రివర్ కృష్ణ అనేది ఇక్కడ క్రాస్ చేస్తున్నందువల్ల ఈ తర్వాత కనెక్టివిటీ అనేది ఈ ప్రదేశానికి వేరే వైపు లేదు. తప్పనిసరిగా ఈ అలంపురం ఏరియాకి రావాలి అన్నా కూడా, లేదా అలంపురం నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఇది 90 44 హైవే మీద నుంచి జర్నీ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలోచన ప్రకారం ఈ హైవే 44 మీద రష్యను తగ్గించాలన్నా ఇది జరగాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొత్త హైవేని ప్రపోజ్ ఇది కన్స్ట్రక్షన్ చేయడం. దీన్ని ప్రపోజ్ చేయబడింది. ఈ హైవే కనుక నిర్మాణంలోకి వచ్చేటైతే ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే ఇక్కడ రివర్ కృష్ణా మీద ఒక బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది. అయితే ఈ రివర్ కృష్ణా మీద బ్రిడ్జి కట్టేసేసి ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చినట్టయితే ఈ లొకేషన్ అంతా కూడా ఆల్రెడీ రోడ్డు ఉన్నది. ఈ ఉన్నటువంటి హైవేని కాబట్టి ఇది ఈ మిగతా బిట్ అంతా కూడా హైవే ఉంది కాబట్టి ఇంతవరకు మాత్రమే కొంత కన్స్ట్రక్షన్ ఖర్చు ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఈ బిట్ లో ఇక్కడ నుంచి సుమారుగా కల్వకుర్తి ఏరియా వచ్చేంత వరకు, సారీ కొల్లాపూర్ ఏరియా వచ్చేంత వరకు కూడా ఉన్న రోడ్డుని వైడనింగ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ కృష్ణా రివర్ని దాటేసిన తర్వాత వచ్చే బిట్ నుంచి ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కొల్లాపూర్ ఏరియా వచ్చేంత వరకు ఈ రోడ్డు వైడనింగ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొల్లాపూర్ తర్వాత కొల్లాపూర్ నుంచి అచ్చంపేట వరకు వచ్చేటువంటి బిట్ ఏదైతే ఉందో ఈ అచ్చంపేట వరకు వచ్చేటువంటి బిట్, ఈ బిట్లో మళ్ళీ రోడ్డు వైడనింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ అచ్చంపేట నుంచి ఆల్రెడీ ఈ మిగిలినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ మంచి రోడ్డు ఉన్నటువంటి ఇవి కాబట్టి ఈ సమస్య రాదు. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రూట్లో కొన్ని
ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది కృష్ణా బ్యాక్ వాటర్స్ వచ్చేటువంటి ప్లేసెస్ లో కొన్ని హిస్టారికల్ ప్లేసెస్, జటప్రోలు లాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. తర్వాత ఈ రూట్ లోనే మనకు సోమశిల వైపు వచ్చేటువంటి రూట్ ఉంది. కాబట్టి ఈ సోమశిల వైపు వచ్చేటువంటి ఈ రూట్ కూడా కనెక్టివిటీ అనేది కలుస్తుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. అలంపురం నుంచి ఈ సోమశిల నుంచి కూడా ఈ భాగాలు తిరగడానికి చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ జటప్రోలు అనేటువంటి ఒక ఫేమస్ లొకేషన్, ఇది మనకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. అలాగే చాలామంది కర్ణాటక వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు వైపు నుంచి వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, కొల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క సింగోటం లాంటి ప్లేసెస్, ఈ ప్లేసెస్లో ఉన్నటువంటి సింగోటం లాంటివి ప్లస్ ఇటు సోమశిల లాంటి వాటికి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇది దీనివల్ల వచ్చేటువంటి యొక్క హైవే యొక్క లాభం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి డిండి లొకేషన్స్, డిండి, దేవరకొండ, తర్వాత మాల్ లాంటి యొక్క ప్లేసెస్ కూడా చాలా ఈజీగా యాక్సెసిబిలిటీలోకి వస్తాయి. ఇది దీనివల్ల ఉన్నటువంటి యొక్క బెస్ట్ ప్రయోజనం. ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. రెండవది, ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ వైపు నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ దాదాపు బెంగళూరు వైపు వెళ్ళాలంటే నల్గొండ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇదే రూట్లో జర్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఈ రూట్లో కనెక్టివిటీ వచ్చినట్టయితే చాలా షార్ట్ కట్గా ఈ రూట్ని యూజ్ చేసుకుని లాభం పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ హైవే చూసుకున్నట్టయితే ఇది చిట్ట చివరిది ఈ ఎపిసోడ్లో. ఇది దుద్దెడ టు రాయగిరి 163 కిలోమీటర్లుగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతవరకు డౌట్ఫుల్గా ఉన్నది. కారణం ఏమిటంటే దుద్దెడ టు రాయగిరి అనేది 163 కిలోమీటర్లు అసలు డిస్టెన్స్ లేదు. అంత డిస్టెన్స్ లేని దానికి మరి ఇది 163 కిలోమీటర్లుగా ఇచ్చిన రాయగిరి ఎక్కడి రాయగిరి అనేది ఆలోచించాల్సినటువంటి అంశం. నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఈ 163 కిలోమీటర్ల దూరంలో వేరే రాయగిరి అనేది లేదు దుద్దెడకు సంబంధించింది. సార్ కానీ దీన్ని ఎలా ఉంది అనేది ప్లాన్ చూద్దాం ఒకసారి. ఈ ప్లాన్ చూసినట్లయితే ఇది దుద్దెడ లొకేషన్. ఈ దుద్దెడ అనేది జనగామ నుంచి దుద్దెడ మధ్య ఆల్రెడీ 365B అనేటువంటి నేషనల్ హైవే ఉంది. దీనికి సంబంధించినటువంటి యొక్క వర్క్స్ జరుగుతున్నాయి, దాని ప్రాసెస్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇది మళ్ళీ ఇదే రూట్ని నేషనల్ హైవేగా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాయగిరి టు జనగామ నేషనల్ హైవే ఆల్రెడీ ఉంది 163. ఇదే హైవే మళ్ళీ దీనికి ఒక రకంగా 365Bతో ఇంకొక నేషనల్ హైవే ఉంది. ఇదే రూట్లో మళ్ళీ వేసేందుకు అవకాశం లేదు. దానివల్ల ఆల్టర్నేట్ రూట్ ఏమిటి అని చూసినట్లయితే ఇది ఈ దుద్దెడ నుంచి గజ్వేల్, గజ్వేల్ నుంచి జగదేవపూర్ మీదుగా యాదగిరిగుట్ట, రేణిగుంట అనే ప్లేస్, ఇక్కడ ఒక రేణిగుంట ఉంది యాదగిరిగుట్ట బ్యాక్ సైడ్ ఏరియాలో, ఆ భాగం నుంచి భువనగిరి లొకేషన్ కలుపుకుంటూ రాయగిరిని కలిపేందుకు అవకాశం ఉంది. ఇది ఈ రకంగా జరిగినట్టయితే ఇది సుమారుగా ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. 160 కిలోమీటర్లుగా మెన్షన్ చేసినైతే ఇక్కడ సరిపోవడం లేదు. అందువల్ల ఇది ఈ రూట్ అయినా అనేటువంటిది ఒక డౌట్. రెండవది ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ యొక్క ఆలోచన ఈ దుద్దెడ నుంచి స్టార్ట్ అయ్యి గజ్వేల్, ఈ వర్గల్, వర్గల్ నుంచి తుర్కపల్లి ఏరియా నుంచి హైదరాబాద్ ఒక అవుట్స్కర్ట్స్ వరకు దగ్గర చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కింద భాగంలో ఉన్నటువంటి ఈ రూట్కి వచ్చేసేసి సుమారుగా ఘటకేశ్వర ప్రాంతం నుంచి మళ్ళీ ఈ రూట్లో కలపడమా అనేది ఇంకొక రకమైనటువంటి ఆలోచన. ఇలా చూసుకున్నప్పుడు సుమారుగా 163 కిలోమీటర్ల లెంత్ అయితే రావడం లేదు. నాకు తెలిసి దుద్దెడ నుంచి 163 కిలోమీటర్ల రేడియస్లో రాయగిరి పేరుతో వేరే ఏ ఊరు కూడా లేదు. సో ఇది కొంత ఇన్ఫర్మేషన్ ఏదో మార్పు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఒకవేళ ఈ 5 రూట్లలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పార్ట్ 2లో ఏ ఏరియాలోనైనా సరే మీకు సంబంధించినటువంటి గ్రామాలు కానీ మీ పట్టణ ప్రాంతాలు కానీ ఉన్నట్టయితే దానివల్ల అంటే ఈ రూట్స్ని హైవేస్గా మార్చడం వల్ల వచ్చేటువంటి లాభ నష్టాల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగిలినటువంటి భాగాన్ని, మిగిలినటువంటి రూట్స్ని థర్డ్ పార్ట్లో చూద్దాం. అలాగే నేను మాట్లాడుతున్నటువంటి, నేను చెప్తున్నటువంటి ఈ 14 రూట్లకు సంబంధించినటువంటి ఒక ఆధారాన్ని మీకు లాస్ట్ పార్ట్లో ప్రజెంట్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.